ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేసే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ ఇతర పింఛన్లను ఇకపై ప్రతి నెల 8వ తారీఖున పంపిణీ చేస్తారని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి చెప్పారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని ఇకపై పింఛన్ పింఛన్ను ప్రతి నెల 8వ తేదీనే పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ మార్పును ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరూ, ప్రతి పింఛన్ లబ్ధిదారుడు గమనించాలని రమణారెడ్డి విజ్ఞప్తి చేశారు. మామూలుగా ఈ పెన్షన్ డిస్బర్స్మెంట్ అనేది ఎవరీ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాకపోతే నూతన ప్రభుత్వం పెన్షన్ని 2250గా, 2000 ఉన్నదాన్ని 2250గా ఏదైతే ఇంక్రీజ్ చేశారో, అలాగే 3000 నుంచి 10000 వరకు ఇట్లా ఏవైతే ఎన్హాన్స్మెంట్స్ ఉన్నాయో, ఈ ఎన్హాన్స్డ్ పెన్షన్స్ని పెరిగిన పెన్షన్ డిస్బర్స్మెంట్ కోసం ఈసారి షెడ్యూల్ 8 జూలై నుంచి పెట్టారు. 8 జూలై డాక్టర్ వైఎస్ఆర్ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక ఫెస్టివ్ మోడ్లో డిస్బర్స్మెంట్ చేయమని ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 8 జూలై నుంచి డిస్బర్స్మెంట్ జరుగుతుంది. కాబట్టి పెన్షన్ తీసుకునే వివిధ పెన్షన్దారులందరూ, ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ విడోస్, వీవర్స్, ఒంటరి మహిళ, ఫిషర్మెన్ తదితరులు దీన్ని గుర్తించి 8 నుంచి పెన్షన్ డిస్బర్స్మెంట్ ప్లేసెస్కి సబ్సిక్వెంట్గా ఇచ్చే మేము మా కమ్యూనికేషన్ ప్రకారం అక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.